ఫ్రెండ్స్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం తెలుగు మాపేర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నిమిషం క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు మాపేర్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, త్వరలోనే సేల్స్ అనేది స్టార్ట్ కానుంది ఫ్లిప్కార్ట్లో. బిగ్ బిలియన్ డే సేల్స్, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్. సో డేట్స్ అయితే ఇప్పటివరకు కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో డెఫినెట్గా అయితే స్టార్ట్ కానుంది. సో ఎవరైనా ఏదైనా మొబైల్స్ కానీ హోమ్ అప్లయన్సెస్ ఏదైనా కొనాలనుకుంటే సో ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకుని ఆ టైంలో డెఫినెట్గా బై చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఇందులో మీరు బ్యాంక్ కార్డ్స్ యూజ్ చేసి మంచి ఆఫర్లో అయితే ఏదైనా ప్రోడక్ట్స్ అయితే బై చేసుకోవచ్చు. సో ఫ్లిప్కార్ట్లో అయితే యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్కి అయితే ఆఫర్ ఉంది. అమెజాన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్కి అయితే 10% వరకు ఆఫర్ ఉందని చెప్తున్నారు, కానీ ఎంత అనేది ఇప్పటివరకు రివీల్ చేయలేదు. సో ఆ డీటెయిల్స్ తెలియగానే పూర్తిగా బిగ్ బిలియన్ డే సేల్స్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ గురించి మరో వీడియోలో మొత్తం రివీల్ అయిన తర్వాత అయితే తీసుకొస్తాం. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే ఆల్రెడీ థంబ్నైల్లో చూసుంటారు. సో ఫ్లిప్కార్ట్లో లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకుంటే ద బిగ్ బిలియన్ డే సేల్స్లో మీరు పగిలిన మొబైల్ ఎక్స్చేంజ్లు పెట్టి కొత్త మొబైల్ కొనుక్కోవచ్చు అని ఒక ఆఫర్ అయితే అప్పుడు ఇచ్చారు. సో సేమ్ ఆఫర్ ఇప్పుడు చూసుకున్నా మనకు అనిపిస్తుంది. సో ఫ్లిప్కార్ట్ హోమ్ పేజ్లో బిగ్ బిలియన్ డేస్ వెళ్తే కమ్మింగ్ సూన్ అయితే ఉంది. సో యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చారు. సో లాస్ట్ ఇయర్ నా దగ్గర ఉన్న యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్లో ఒక ముగ్గురికి అయితే నేను మొబైల్స్ అయితే కొనించాను ఆఫర్లో. సో ఈసారి వాళ్ళు రివీల్ చేసిన తర్వాత ఎంత ఆఫర్ ఉంది ఏమి చెప్పిన తర్వాత ఇంకో వీడియోలో అయితే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్గా ఈసారి ఒక ఇద్దరికైనా నా కార్డ్స్ యూజ్ చేసి ఆఫర్లు మీకు మొబైల్స్ అయితే కొనియడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ హోమ్ పేజ్లో బిగ్ బిలియన్ డేస్ క్లిక్ చేసుకొని మీరు మొబైల్స్ ఓపెన్ చేశారనుకోండి, మొబైల్స్ అండ్ ట్యాబ్లెట్స్. సో అక్కడ మనకి కిందకి వెళ్తే ఎక్కువ ఆఫర్స్ అయితే కొన్ని మొబైల్స్ అయితే ఇప్పుడే వాళ్ళు రివీల్ చేశారు ప్రైస్ మాత్రం. పోకో X3 ప్రో 70,000కి మంచి ఆఫర్లు అయితే ఉంది. సో మోటరోలా Edge 20 Fusion 5G మొబైల్ అయితే ఆఫర్లు ఇచ్చారు. సో ఇంకా కొన్ని ఇంకా తక్కువ మొబైల్సే వీళ్ళు రివీల్ చేశారు, ఇంకా రావాల్సి ఉంది. సో చూద్దాం ఈ రివీల్ అయితే. బిగ్ బ్యాంగ్ రివీల్ అయితే అక్టోబర్ 1st వరకు అయితే ఉంది. సో దాని తర్వాత సేల్స్ అనేది స్టార్ట్ కావచ్చు, ఒక సెకండ్ కానీ థర్డ్లో కానీ. సో ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ అయితే మీకు 1 డే బిఫోరే సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగే స్క్రాల్ చేసుకొని మనం కిందకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఎగ్జైటింగ్ ఆఫర్స్ అని ఎక్స్చేంజ్ అయితే ఉంది. సో ఎక్స్చేంజ్లో వచ్చి ఎక్కువ ఆఫర్స్ అయితే ఉంది అని చెప్తున్నారు. సో మినిమమ్ 2000 ఆఫర్ అండ్ ఎక్స్చేంజ్ బై ఎనీ గుడ్ కండిషన్ స్మార్ట్ ఫోన్. సో ఏదైనా మంచి కండిషన్లో ఉన్న స్మార్ట్ ఫోన్ మీరు ఎక్స్చేంజ్లో పెట్టారనుకోండి మినిమమ్ 2000 అయితే ఉంటుంది. అది పోగా ఆ మొబైల్ వాల్యూ ఎంత ఉంటుందో సో మొత్తం కలిపి మీరు ఎక్స్చేంజ్లో అయితే కొత్త మొబైల్ అయితే మీరు పే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైనా ఒక మీరు మంచి మొబైల్ మీరు ఎక్స్చేంజ్లో పెట్టారనుకోండి ఆ మొబైల్కి 2000 డెఫినెట్గా ఆఫర్ అయితే ఉండేది. దాంతో కలిపి మీరు ఎక్స్చేంజ్ చేసే మొబైల్కి ఒక 3000 వాల్యూ వచ్చింది అనుకోండి, టోటల్ 5000 ఆఫర్ అయితే ఉంటుంది. సో ఆ 5000 మైన్ చేసుకొని మిగతా అమౌంట్ మీరు పే చేస్తే మాత్రం చాలు. సో అలా అయితే వీళ్ళు ఇక్కడ అనౌన్స్ చేశారు. సో డీటెయిల్లోకి వెళ్ళినట్లయితే అన్ ఎక్స్చేంజ్ ఎనీ ఓల్డ్ నోకియా ఆర్ సామ్సంగ్ ఫీచర్ ఫోన్ గెట్ మినిమమ్ 500 రూపీస్ ఆఫర్. సో బటన్ ఫోన్స్ ఉంటుంది కదా, సో ఫీచర్ ఫోన్ అనేది. సో మీ దగ్గర నోకియా బ్రాండ్లో కానీ సామ్సంగ్ బ్రాండ్లో ఏదైనా కొంచెం వర్కింగ్ కండిషన్లో ఉండే మొబైల్ ఉన్నట్లయితే దానికి మినిమమ్ 500 రూపీస్ వాల్యూ అయితే ఉంటుంది. సో కొంచెం మంచి కండిషన్లో ఉంటే 500 పైగే మీకు వాల్యూ అయితే వస్తుంది. సో అలా మీ దగ్గర ఉన్న ఫీచర్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి స్మార్ట్ ఫోన్ అయితే మీరు బై చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ చూసుకుంటే అప్గ్రేడ్ బై ఎక్స్చేంజింగ్ ఎనీ స్మార్ట్ ఫోన్ అండ్ గెట్ మినిమమ్ 1000 ఆఫర్. సో మీ దగ్గర ఒక మంచి వర్కింగ్ కండిషన్లో ఉండే స్మార్ట్ ఫోన్ అంటే సో పగిలినా పర్వాలేదు వాళ్ళైతే చెప్తున్నారు ఇలా. సో మీ స్క్రాచెస్ ఉన్నా కానీ క్రాక్స్ ఉన్నా కానీ కానీ వర్కింగ్ కండిషన్లో ఆ ఐఎంఈఏ నెంబర్ అయితే కనిపించాలి. సో అలా మీ దగ్గర ఉందనుకోండి మినిమమ్ 1000 రూపీస్ అయితే దానికి వాల్యూ అయితే ఇస్తారు. ఇంకా కొంచెం మంచి కండిషన్లో ఉంటే సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు, కానీ మినిమమ్ 1000 అయితే ఉంటుంది. సో ఈ 1000 ప్లస్ ఆ 2000 ఆఫర్. సో మీరు ఈ బిగ్ బిలియన్ డే సేల్స్లో ఎక్స్చేంజ్ మీరు ఆప్షన్ క్లిక్ చేయగానే 2000 ఆఫర్ అయితే వచ్చేసింది. సో అది పోగా మిగతా ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది కదా, సో దాన్ని మైనస్ చేసుకొని ఆ ప్రోడక్ట్లో మిగతా అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చే బెనిఫిట్ చూసుకుంటే ఇక్కడ ఫీచర్స్ ఎక్స్చేంజ్ ఎనీ స్మార్ట్ ఫోన్. సో ఫ్లిప్కార్ట్లో మీరు ఏ స్మార్ట్ ఫోన్ మీ దగ్గర ఉన్నా మీరు ఎక్స్చేంజ్లో అయితే పెట్టవచ్చు. సో ఈ బ్రాండ్ మాత్రమే, ఇలాంటి మొబైల్ మాత్రమే లేకుండా మీరు ఎలాంటి స్మార్ట్ ఫోన్ మీ దగ్గర ఉన్నట్లయితే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మీరు ఎక్స్చేంజ్లో పెట్టవచ్చు. కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లో అయితే అలా ఆఫర్ అయితే ఇవ్వరు. ఎక్స్చేంజ్ ఎనీ బ్రోకన్ స్క్రీన్, స్క్రాచెస్ ఆన్ స్క్రీన్ అండ్ బాడీ ఎక్సెట్రా. మీ దగ్గర ఉన్న మొబైల్స్లో స్క్రీన్ పగులున్నా కానీ లేకపోతే స్క్రాచెస్ ఉన్నా కానీ బాడీలో ఎక్కడైనా డ్యామేజ్ అయింది కింద పడి లైట్గా టెంపుల్ లాగా అయితే ఏమైనా ఉందనుకున్నా మీరు
ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీ దగ్గర పగిలిన మొబైల్స్, క్రాక్ డిస్ప్లే క్రాక్ అయిన మొబైల్స్ ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది. ఎలా వర్క్ అవుతుందని చూసుకుంటే, సెలెక్ట్ ద ఫోన్ యూ విష్ టు పర్చేస్. సో ఒక మొబైల్ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్చేంజ్ యువర్ ఓల్డ్ మొబైల్. అక్కడ 3 క్వశ్చన్స్ అయితే ఉంటుంది, అక్కడ మీరు ఆన్సర్ ఇవ్వాలి. డస్ యువర్ ఫోన్ స్విచ్ ఆన్? సో ఫోన్ మస్ట్ స్టే ఆన్ 30 సెకండ్. ఫోన్ ఆన్ చేసిన తర్వాత మినిమం 30 సెకండ్ కంటిన్యూగా ఆన్లో ఉండాలి ఫోన్. సో వాళ్ళు వచ్చి డెలివరీ బాయ్ వస్తారు కదా, అప్పుడు చెక్ చేసినప్పుడు వాళ్ళు మొబైల్ ఆన్ చేస్తే 30 సెకండ్ అయితే డెఫినెట్గా ఆన్లో ఉండాలి. ఆ తర్వాత మీరు ఎక్స్చేంజ్ చేస్తున్న మొబైల్ బ్రాండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఐఎంఈఏ నంబర్ అయితే మీరు అక్కడ టైప్ చేసిన తర్వాత మొత్తం వాల్యూ ఎంత అనేది వస్తుంది. సో ఆ వాల్యూకే వాళ్ళు మొబైల్ మీకు కొత్త మొబైల్ అయితే ఇస్తారంటే అలా కాదు, ఆ డెలివరీ ఏజెంట్ వస్తారు కదా వాళ్ళు మీ మొబైల్ కండిషన్ అయితే చెక్ చేస్తారు. సో ఇక్కడ రీడ్ ఆల్ చెక్స్ అయితే ఉంది. సో ఎక్స్చేంజ్ వాల్యూ అయితే 2 టైప్స్గా అయితే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ చెక్స్ ద ఎక్స్చేంజ్ వాల్యూ క్యాన్ చేంజ్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఎక్స్చేంజ్ వాల్యూ ఏ, ఎక్స్చేంజ్ వాల్యూ బి అయితే ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మీ మొబైల్ని వాళ్ళైతే ఒక చూసి దాన్ని ఎక్స్చేంజ్ వాల్యూ అయితే అక్కడ ఫిక్స్ చేశారు. సో ఇక్కడ మీకు ఒక 3000 వచ్చింది అనుకోండి, మేబీ వాళ్ళు వచ్చి చూసిన తర్వాత అది 2000గా కూడా అవ్వచ్చు. సో దానికి ప్రిపరేషన్గా ఉన్నట్లయితే మీరు మొబైల్ అయితే ఎక్స్చేంజ్లో పెట్టి తీసుకోండి. కానీ డెఫినెట్గా వర్కింగ్ కండిషన్లో మాత్రం ఉండాలి. సో కింద చూసుకుంటే నోట్ అయితే ఇచ్చారు, ఫోన్ నీడ్స్ టు బీ ఇన్ వర్కింగ్ కండిషన్. సో ఇప్పుడు యాక్చువల్ రియాలిటీ గురించి మాట్లాడినట్లయితే, లాస్ట్ ఇయర్ నాకు జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి నేనైతే ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను మన ఛానల్లో. సో ఇదే బిగ్ బిలియన్ డే సేల్స్ ఆఫర్లోని మా నైబర్ వచ్చి ఆ మొబైల్ని సేమ్ కొంచెం క్రాక్ డిస్ప్లే క్రాక్ ఉన్న మొబైల్ని ఇలాగే ఎక్స్చేంజ్లో అయితే పెట్టారు బిగ్ బిలియన్ డే సేల్స్లో. ఆ సమయంలో జరిగిన సంఘటనని ఆ వీడియోలో అయితే నేను మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్లిప్కార్ట్ మొత్తం 100% నమ్మి, సో మీరు ఎక్స్చేంజ్ వాల్యూ పోగా మిగతా అమౌంట్స్ మొత్తం మీరు సెర్చ్ చేసుకొని మొబైల్ కొనడానికి మాత్రం ట్రై చేయకండి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో ఇక్కడ చెప్పేది ఒకటి, ఈ కార్ట్ డెలివరీ బాయ్ అయితే వస్తారు కదా, సో వాళ్ళు వేరేలాగా అయితే మాట్లాడతారు. సో ఇలా కొంచెం మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్స్చేంజ్ వాళ్ళు మొబైల్ తీసుకోకపోయినా ఎక్స్ట్రా డబ్బులు పెట్టి అయితే నేను కొనుక్కుంటా అనుకునే ఒక మైండ్ సెట్ ఉంటే మాత్రమే ఫ్లిప్కార్ట్లో అయితే ఎక్స్చేంజ్లో పెట్టండి. ఇక అమెజాన్లో చూసుకుంటే డెఫినెట్గా వాళ్ళు మొబైల్లో డ్యామేజ్ స్క్రాచెస్ ఉంటే అసలు మేము తీసుకోమని చెప్పేశారు. సో ఒక మంచి వర్కింగ్ కండిషన్లో ఉంటే సో కొంచెం కాంప్రమైజ్ అయితే అవుతారు, కానీ ఫ్లిప్కార్ట్లో అలా కాదు. సో ట్రై చేసి చూడండి మీ ఎక్స్పీరియన్స్, తర్వాత కింద కమెంట్స్ చెప్పండి. ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ రాబోతున్న మొబైల్స్ ఆఫర్స్ గురించి మొత్తం క్లియర్గా ఇంకో వీడియోలో అయితే నేను మీకోసం తీసుకొస్తా. ఈ మొబైల్ ఎక్స్చేంజ్ గురించి ఏదైనా మీకు వేరే డౌట్స్ ఉంటే మర్చిపోకండి కింద కమెంట్స్ చెప్పండి. సో వీడియో నచ్చితే మర్చిపోయి లైక్ చేసుకోండి, యూస్ఫుల్గా అనిపిస్తే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి టాపిక్ వస్తే అప్పటికొసారి తీసుకుంటాడు మీ ప్రకాష్.